వ్యాఖ్యలపై హీరో నాగార్జున కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకి భంగం కలిగించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నాగార్జున. మరోవైపు మంత్రి సురేఖ వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమ వర్గాలు మండిపడ్డాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఒక మహిళా మంత్రిగా ఉండి మరో మహిళ పేరు ప్రస్తావించడం, రాజకీయాలతో సంబంధం లేని అక్కినేని కుటుంబాన్ని ఈ వివాదంలోకి లాగడం సరైనది కాదంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వరుస పోస్టులతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకి భంగం కలిగించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. మరింత సమాచారం ఓం గారు, ఇదో విధంగా చాలా సెన్సేషన్ అవుతున్నది, ఇది మరి ఎక్కడ దాకా వెళ్లే అవకాశాలు కనిపిస్తోంది? ఇప్పటికీ ఆల్రెడీ చిత్ర పరిశ్రమ కూడా ముందుకు వచ్చింది ఇలాంటి వ్యాఖ్యలపై, కానీ ఒక మహిళ మంత్రి అయ్యి ఉండి మరో మహిళపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. మరి దీన్ని అందరూ కూడా ఖండిస్తున్నారు. మరి ఎలా ఉండబోతోంది ఇప్పుడు పరువు నష్టం? ఇప్పుడు నాగార్జున పరువు నష్టంతో పాటు క్రిమినల్ కేసు కూడా బుక్ చేసినట్టు తెలుస్తోంది, ఏమంటారు? 100% అండి. ఎందుకంటే నాగార్జున తనకు జరిగిన అవమానం గురించి వెనక్కి తగ్గేదే లే అన్నట్టుగానే ఆయన ఉంటున్నారు. ఎందుకంటే నిజానికి కొండా సురేఖ నిన్న మాటల్లో, ఆవిడ మాటల్లోని ఆంతర్యాన్ని గమనిస్తే, సరే ఈవిడ జీవితాన్ని, సమంత జీవితాన్ని ఆవిడ బయట పెట్టారు, అది ఒక కారణము అయితే, సమంత జీవితం గురించి మాట్లాడుతూ సమంత విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని చెబుతూ ఆవిడ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ప్రధానంగా నాగార్జునని, నాగచైతన్యనే అండి. అంటే తమకున్నటువంటి ఎన్కన్వెన్షన్లని రక్షించుకోవడం కోసము సమంతాని వాళ్ళు అడ్డుగా పెట్టుకోవాలనుకున్నారు, కేటీఆర్ తో కొన్ని బేరసారాలు చేసుకున్నారు, కానీ అందుకు సమంత అంగీకరించకుండా ఆ ఫ్యామిలీకి దూరంగా విడాకులకి బయటకు వచ్చేసింది అని చెబుతూ సమంత జీవితాన్నే క్వశ్చన్ చేయటం కాకుండా ఆవిడ తీసుకున్న విడాకుల మీద తీసుకున్న నిర్ణయాన్ని క్వశ్చన్ చేయటమే కాకుండా నాగార్జున, నాగ చైతన్య వ్యక్తిత్వాలను కూడా హననం చేశారండి. ఈ విషయాన్ని చాలా మంది గుర్తించడం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే చాలా మంది సమంత అని ఆవిడ అన్నది, సమంత అని చాలా ఎండగట్టింది, లేకపోతే సమంత వ్యక్తిగత జీవితంలోకి ఆవిడ చొరబడి మాట్లాడింది అంటున్నారు. అది 100% కరెక్ట్. అట్ ది సేమ్ టైం ఇటు నాగార్జున ని, అలాగే నాగ చైతన్య కూడా ఆవిడ టార్గెట్ చేస్తూ, అటు కేటీఆర్ ని టార్గెట్ చేయాల్సిన ఆవిడ వీళ్ళిద్దరిని పావులుగా ఉపయోగించుకుని వీళ్ళకి ఉన్నటువంటి గౌరవానికి కూడా భంగం కలిగించింది అన్నది 100% కరెక్ట్ అండి. ఆ విషయంలో నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నారండి. నాగార్జున కాదు, నాగార్జున కుటుంబము సీరియస్ గా ఉంది.
అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడానండి. ఇవాళ కూడా మనం మాట్లాడుకుంటే ఎవరికంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించింది, మిగిలిన బాడీస్ కూడా స్పందించాలి కదా ఈ విషయంలో అనుకున్నాము. ఇప్పుడే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఏపీకి తెలంగాణకి అడ్హాక్ కంపెనీ అయినటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో అది కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అంటే రాజకీయాలు సినిమా రంగము కలిసి ప్రయాణిస్తున్నాయి, ఒకళ్ళ అవసరం ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. సినిమా రంగం కానీ రాజకీయాలు కానీ ఫైనల్ గా వాళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రజలకు వినోదాన్ని ఇవ్వటం, వాళ్ళేమో ప్రజలకు సేవ చేయటం. కాబట్టి రాజకీయ నాయకులు సినిమాల్లో కూర్చుంటారు, సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్తుంటారు. ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాల్సిన ఈ రెండు రంగాలు ఇవాళ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే ప్రత్యర్థుల్ని ఎదుర్కొనడం కోసమో సినిమా వాళ్ళని టార్గెట్ చేయటమో అందులో మహిళల్ని టార్గెట్ చేయటమో అక్కడ ఉన్నటువంటి ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి కుటుంబాలను టార్గెట్ చేయటము ఎంతవరకు కరెక్ట్ సమంజసం కాదు కదా అని చెప్పి ఆ లేఖలో వాళ్ళు పేర్కొన్నారు. సినిమా రంగంలో వ్యక్తులను కనుక అంటే గత కొంతకాలం ఇది జరుగుతూ ఉంది, ఇక మేము దీన్ని తట్టుకునేది కానీ భరించేది కానీ లేదు, ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకుంటాము, సినిమా రంగానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఖచ్చితంగా ఇవ్వండి, అలాగే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి మీరు చొరబడి వ్యాఖ్యలు చేసేందుకు కరెక్ట్ కాదు అని కూడా ఫిలిం ఛాంబర్ ఇప్పుడు రాసిన లేఖలో స్పష్టంగా చేసింది. ఈ విషయంలో త్వరలో వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒక మెమరాండం కూడా ఇచ్చే ఆస్కారం అయితే కనిపిస్తుంది. రాజుగారు ఓం గారు ఏంటంటే చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే తాజాగా కొండా సురేఖ ఒక వివరణ ఇస్తున్నట్టుగా ఒక మాట చెప్పారండి. అంటే ఇటు నాగ చైతన్య కావచ్చు సమంత కావచ్చు విడాకులు తీసుకున్నారు, విడాకులు తీసుకునే సందర్భంలో మేము ఈ కారణాల వల్ల విడాకులు తీసుకున్నాము అని వాళ్ళిద్దరు చెప్పలేదు కాబట్టి నాకున్న సమాచారాన్ని నేను అందజేశాను, నాకున్న సమాచారాన్ని నేను బయట పెట్టాను అని ఆవిడ చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే ఒక ఇద్దరు పెళ్లి చేస్తున్న వరకు విడాకులు తీసుకున్నప్పుడు అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలు, మేము ఈ కారణంగా విడాకులు తీసుకున్నాము అని వివరణ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది కదా, కాబట్టి వాళ్ళు వివరణ ఇవ్వని కారణంగా నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని నేను సమాజం ముందు పెట్టాను అని ఆవిడ చెప్పడం అనేది 100% రాదు. అంటే మరోసారి ఆవిడ ఈ ఆవేశంలో కావచ్చు, తన మీద జరుగుతున్నటువంటి జాడిని ఎదుర్కోవడం కోసం కావచ్చు, తప్పు మీద తప్పు చేస్తున్నారేమో కొండా సురేఖ అనిపిస్తుంది. కొంతకాలం అట్లా ఆవిడ మౌనంగా ఉండటం అంత ఉత్తమం కోర్టు లేదు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు కేసులు అవుతున్నాయి, వాటికి సంబంధించి ఎలా దీనిని తగ్గించుకోవాలి ఆ తీవ్రతను ఆలోచించాలి తప్పితే తను మాట్లాడిన మాటలు సమర్థించుకోవడం కోసం ఆవిడ తప్పు మీద తప్పు చేస్తున్నారేమో అనిపిస్తుంది. రాజుగారు ఓం గారు యా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆవిడ దగ్గర సమాచారం ఏమైనా ఉందా, సమాచారం లేనప్పుడు ఒక హోదా కలిగిన వ్యక్తుల జీవితంలోకి వెళ్ళి ఆ విధంగా కామెంట్ చేయడం అంటే గాలి వార్తలు విని ఒక బాధ్యత గల పదవిలో ఉన్న ఒక మహిళ మరో మహిళపై ఈ విధంగా ఆ సమాచారం నా దగ్గర ఉంది మరి అంటే ఈవిడ మాట్లాడిన మాటలు బట్టి ఏంటంటే అంటే కేటీఆర్ని టార్గెట్ చేయాలనుకున్నారు కానీ ఓం గారు అది బాణం గురితెప్పి నాగార్జున గారికి సైడు మొత్తం టర్నేట్ కనిపిస్తుంది. ఒక ఇది ఒక విధంగా కొండా సురేఖకి మాత్రం చాలా సీరియస్గా పొజిషన్ ఏర్పడేటువంటి మరి దీనిపైన ఆవిడ ఎలా స్పందించబోతుంటారంటారు దీనిపైన? ఆవిడ ఇప్పుడు నిజానికంటే ఆవిడ స్పందించకుండా సైలెంట్ గా ఉండడం అంత ఉత్తమం ఇంకోటి లేదండి. ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఆవిడని ఏమంటే మరి ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలకి ఇంత దారుణంగా జరుగుతుంది, అలాగే మరి కేటీఆర్ని టార్గెట్ చేయాలనుకుంటుంది, నాగార్జున చేయటం వల్ల సినిమా ఇండస్ట్రీ అంతా మీకు వ్యతిరేకం కావచ్చు లేకపోతే మీ పార్టీకి వ్యతిరేకం కావచ్చు అవుతోంది కదా, అలాగే కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఈ విషయం చేరింది, వాళ్ళు కూడా దీని గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారండి. ఏదో ఒక మినిస్టర్ చేసిన వ్యాఖ్యల వల్ల ఇంత గొడవ జరుగుతుంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితంగా ఆవిడ సజెస్ట్ అడుగుతారు. ఆల్రెడీ చెప్పడం ఏంటంటే మహేష్ కుమార్ గౌడు కాంగ్రెస్ అధిష్టానం కోరిన మేరకే ఆవిడ వివరణ ఇచ్చారు, సమంతాన్ని క్షమాపణించమని కోరారు అని కూడా ఆయన చెప్తున్నారు. అంటే అధిష్టానం ఇప్పటికే ఆవిడ మీద దృష్టి పెట్టింది ఆవిడ చర్యల మీద, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక గైడ్ లైన్స్ ఇచ్చే ఆస్కారం అయితే ఉంటుందండి. కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా అంటే ఇక్కడనే కాదు ఢిల్లీ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ స్థాయిలో కూడాను ఖచ్చితంగా ఏదో ఒక ప్రకటన వచ్చే ఆస్కారం అయితే ఉంటుందండి. ఎందుకంటేనండి సినిమా రంగము అద్దాల మెడలో ఉండేదండి, వాళ్ళు ఎవరినైనా విమర్శించాలన్నా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక రాయి బయట నుంచి లోపలికి పడినా లోపల నుంచి బయటకు రాయి తెలిసినా కానీ ఆ అద్దాల మెడ పగిలే పరిస్థితి. ప్రేక్షకులు వాళ్ళు ఇస్తున్నటువంటి ఆదరణ వాళ్ళు వీళ్ళ మీద చూపించినటువంటి గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి సినిమా రంగం వాళ్ళు అనుకుంటుంటారండి. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఎవరికి పడితే వాళ్ళు వాళ్ళకి తోచిన విధంగా ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితాల్లో త్వరపడుతున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు. అది జనరల్ నెటిజన్స్ లేకపోతే ఒక
జనరల్ పబ్లిక్ గా మాట్లాడుకోవటం వేరేది. కానీ కొండా సురేఖ లాంటి ఒక వ్యక్తి మంత్రిగా ఉన్నటువంటి ఆవిడ వీళ్ళ గురించి మాట్లాడడం ఏంటి అన్నదే చాలా మందిని బాధకు గురి చేస్తుంది. పైగా కొండా సురేఖ గారు సినిమా రంగంతోనూ సినిమా రంగ ప్రముఖులతోనూ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యే ఆవిడ. ఆవిడ స్వయంగా వాళ్ళ భర్త కొండా మురళి లైఫ్ ని కొండా అనే పేరుతో ఒక సినిమా కూడా ప్రొడ్యూస్ చేశారు ఆవిడ. కాబట్టి అలాంటి మహిళ ఇంత దారుణంగా ఎలా వ్యాఖ్య చేస్తుంది అన్నదే అందరినీ ఆశ్చర్యానికి లోన్ చేస్తుందండి. ఓం గారు, ఏదైతే సమంత విషయంలో నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ కూడా మరొక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తొందరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆరే కారణమని చెప్పని ఆవిడ చేసిన వ్యాఖ్యలు, మరి దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ ఏమన్నా స్పందించారా, స్పందించే అవకాశం ఉంటుందంటారా? ఇప్పటిదాకా అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయం మీద స్పందించలేదు. యాక్చువల్గా ఏంటంటే కేటీఆర్ గురించి డ్రగ్స్ విషయం ఎప్పుడు బయటకు వచ్చినా గానీ కేటీఆర్ ప్రమేయం లేకుండా హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ పెరగదు, ఆయన అండర్ వ్యాసాలతో అది పెరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఆయన్ని టార్గెట్ చేస్తూనే వస్తుంది. అలాంటి సందర్భంలో కేటీఆర్ కూడా మనం గమనిస్తే కావాలంటే నా బ్లడ్ టెస్ట్ చేసుకోండి, నాకు పరీక్షలు నిర్వహించండి, నాలో గనక ఆడవాళ్ళు ఉన్నాయంటే మీరు ఏం చేస్తారు చేయడానికి నేను సిద్ధమోనే అనేక సందర్భాల్లో సవాల్ కూడా చేశారు. అంటే రాజకీయ పరంగా రెండు పార్టీలు ఆ పార్టీల నేతలు ఈ డ్రగ్స్ విషయంలో మాట్లాడుకోవడం అన్నది సరే ఇక వాళ్ళ పొలిటికల్ గేమ్ అనుకుంటారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ కి కేటీఆర్ కూడా ఒక రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఉంది అనేది గతంలో కూడా కొందరు ఆరోపణలు చేశారండి. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనండి హిందీ నిర్మాతని పెళ్లి చేసుకుని ఆవిడ ఒక పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారండి. అలాంటి ఆవిడ్ని కూడా ఈ రోజున కేటీఆర్ ని విమర్శించడంలో భాగంగా ఆవిడ పేరు కూడా తీసుకురావడం అన్నది కూడా బాధాకరం. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటిదాకా అయితే స్పందించలేదు, ఆవిడ కూడా స్పందించే ఆస్కారం అయితే ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైతే తన తోటి హీరోయిన్ సమంత గురించి మాట్లాడిన మాటలకి ఆవిడ మీద చేసినటువంటి వ్యాఖ్యలకి ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై ఆవిడ సపోర్ట్ చేస్తుందో రకుల్ ప్రీత్ సింగ్ కూడా కొంత ధైర్యం వస్తుంది కదా, ఏది ఇలాంటి వాటిలో నిజం లేదు, అనవసరంగా నా మీద ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు, ఇదంతా తప్పు అని ఖచ్చితంగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్పందించే ఆస్కారం అయితే లేకపోలేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ ఓం గారు.